వెల్కమ్ టు పూర్ణా గార్డెన్. ఈరోజు మీకు మా మిద్దె తోటలపైన ఉన్నటువంటి దొండకాయ పొదను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ దొండకాయ పొదు చాలా ఈజీగా పెరుగుతుందండి. మా మిద్దె తోట మీద రీసెంట్గా 1 మంత్ అయిందండి ఈ పొదు పెట్టి. నేను బాగా ముదిరినటువంటి దొండకాయ పొదు తీసుకుని దాన్ని నేను ఒక టబ్బులో పెట్టాను. 1 మంత్కే ఇది పువ్వులు పూసి కాయలు కాయటం స్టార్ట్ చేస్తుంది. ఈ పువ్వులు పూసిన దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే పూసినటువంటి ప్రతి పువ్వు కూడా కాయ అయిపోతుందండి. మనకి వారానికి ఒక కూరగాయ రెడీ అయిపోద్ది అన్నమాట. మిద్దె తోట పెంచేటువంటి మిత్రులందరూ కూడా కంపల్సరీ దొండకాయ పాదు పెట్టుకోవడం మంచిదని నేను సలహా ఇస్తున్నానండి. ఎందుకంటే ఈ దొండకాయ పాదు పెట్టుకున్న తర్వాత చాలా ఈజీగా సేంద్రియ పద్ధతిలో ఏ విధమైనటువంటి ఎరువులు పెట్టిన అవసరం లేదండి దీనికి. కానీ కొంచెం పెస్ట్ అంటే గొంగలి పడుతుందండి. గొంగల్ని చేతితో తీసి పడేస్తే సరిపోతుందండి. ఇదిగోండి మా అబ్బాయి కోస్తున్నాడు కదా, 10 రోజుల తర్వాత మా అబ్బాయి కోసాడు. కోస్తే అవి చాలా బాగా వచ్చినాయి. నాకు ఒక 10 కాయలు 10 దొండకాయలు అయితే వచ్చినాయి. నేను దాన్ని ఫ్రై చేశానండి. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఏ విధమైనటువంటి ఎరువులు వేయకుండా పండించినటువంటి దొండకాయలు కదండి. మీకు ఒక నిజం చెప్పాలండి, ఎరువులు ద్వారా పండించినటువంటి అంటే మనం మార్కెట్లో కొన్నటువంటి కూరగాయలు ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం సంవత్సరానికి 1 బస్తా యూరియా తింటామంటండి. నమ్మలేకపోతున్నారు కదా, నేను ఈ మధ్యన తెలుసుకున్నాను. సంవత్సరానికి 1 బస్తా యూరియా తింటామటండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టినటువంటి క్యాబేజీ మొక్క అండి ఇది, చాలా బాగా ఆకులు వచ్చినాయి. ఇది అదే పువ్వు రావడానికి ఇంకా 1 మంత్ పడుతుందటండి. చూడాలి మరి ఎలా వస్తుందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను మామిడి మొక్క పెట్టినటువంటి క్యాబేజీని కూడా పెట్టానండి.